అసాంఘిక చర్యలు అని లేకపోతే అది ఆ సందర్భాన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అనుకున్నా ఆ సన్నివేశాలు అంత ప్రభావం చూపుతాయా అంటే ఒక్కొక్కసారి చూపు చూపుతాయనుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మోహన్ బాబు గారి సినిమాకి సంబంధించి అక్కడ ఎందుకు మీ ఇద్దరి మధ్య మీరు అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటే మా కమ్యూనిటీని ఈ విధంగా తక్కువ చేసి చేస్తున్నారా అనే భావన మీకు కమ్యూనిటీ అని కాదు అక్కడ అసలు నేను నాకు ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఏదో ఒక దైవ ప్రేరణతో నేను వాటిల్లోకి లాగబడ్డాను తప్ప కాన్సన్ట్రేట్ చేసి దాని మీదకి వెళ్ళి దాంట్లో మనం ఏది చేయాలని లేదు ఇటువంటివన్నీ నాకు అట్టగే దాపురించాయి ఇవన్నీ అదే నేను నా కొని తెచ్చుకో కొని తెచ్చుకోవటం కాదండి మీకు మీకు మీరు లాగబడతారండి ఓకే ఓకే ఇప్పుడు మీరు ఒక 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 గుండు సూది ఇక్కడ ఉందండి ఇక్కడ అయస్కాంతం పెట్టినప్పుడు ఇది దీని ఇది వెళ్ళి దాని దానికి తగులుకోవాలా దా దాని ఆకర్షణ శక్తికి ఇది లోనే అది లాగే లాగేసింది లాగబడే లక్షణం దీనికి ఉంది అక్కడ ఏదో గాజు ఉందనుకోండి అది లాగదు లాగబడే లక్షణం నాకు ఉంది స్పందించే లక్షణం నాకు ఉంది దాంట్లో సమస్య లేదు కానీ లాగేటువంటి ఇది అక్కడ అది లాగేసింది నన్ను లాగడానికి ఒక బలమైన కారణం ఉన్నది కనుక నేను స్పందించా ఇప్పుడు నేను అక్కడ నా శతకం ఒకటి ఆ ప్రింటింగ్ జరుగుతుంది విజయవాడలో జరుగుతుంటే నేను అతన్ని నాకు ఇది ఎప్పటికి ఇస్తా అంటే సాయంత్రం ఆరు అవుతుంది సార్ పొద్దున పదింటికి అడిగా ఈ ప్రెస్ వాళ్ళతో చాలా మనకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు అన్న టైంకి ఇవ్వలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడని చెప్పి సరే ఈ ఈ దేనికైనా రెడీ సినిమాకి సంబంధించి గొడవలు అయినాయి కదా ఏదో వాళ్ళు బ్రాహ్మణులు ఏదో కొట్టారని ఇవన్నీ యూట్యూబ్లో చూసేవి ఏంటో అసలు ఏదో చూద్దాం అని చెప్పి వెళ్ళా నేను ఆ సినిమా నేను చూడగా చూడండి అసలు ఎందుకంటే అన్ని సినిమాలు చూడలేం కదండీ చూస్తావా కొన్ని సినిమాలు లేదండి ఇప్పుడు మీకు వంద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇంగ్లీష్ ఉన్నాయి హిందీ ఉన్నాయి ఏ ఇన్ని సినిమా డబ్బింగ్ అయ్యి వస్తున్నాయి కొన్ని సినిమాలు వీటన్నిట్లో మీరు ఎన్ని చూస్తారు మీరు అది చిన్నదైనా పెద్దదైనా బాగుందని అందరూ చెబితేనే వెళ్తాం కదా లేకపోతే ఎవడెడతాడు ఎవడైనా నేను సామాన్య ప్రేక్షకులంటివి వెళ్ళే ప్రతి సినిమా చూడలేం మనం మీరు కాదు ఎవరు చూడరు సినిమా వాళ్ళందరూ కూడా చూడరు ఆ సినిమా ఈ కారణం వల్ల నేను వెళ్ళి ఏమిటో చూద్దాం మనం అసలు ఏం అని వెళ్ళి సినిమా పదకొండు గంటల ఆట ఉంటుంది కదా దానికి వెళ్ళి చూసి చూసే కూర్చుంటే మామూలుగా సినిమా పెడుతుంది బాగా తీశారు అది టెక్నికల్గా అవన్నీ బాగా తీసినా ఒక బ్రాహ్మణుడు చండీ హోమం చేయాలి అని వచ్చి అడుగుతాడనమాట బ్రాహ్మణుల దగ్గరికి వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు బ్రాహ్మలు మీరు వచ్చి చండీ హోమం చేయాలయా పొలానా వాళ్ళు ఇంట్లో అని అంటే మాకు రా మేము రాము మాకు వేరే పనుంది అని వీడంటాడు అంటే పక్కన ఉన్నవాడు అంటాడు ఏ అట్టగే అంటారయ్యా సంభావన ఎక్కువ పడేస్తే వాళ్ళే తోకూపు తోకాడిస్తూ వస్తారు అన్నాడు ఆ మాట వినంగానే నాకు కోపం వచ్చింది సర్రం లేచిందండి కోపం మా మామూలుగా కాదు తోకాడిస్తురావు ఏంటండి వాడేమో వేద పండితుడు హోమం చేయాలని పిలుస్తున్నారు పిలిచేది మాకు కుదరదని అన్నప్పుడు మరి మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి అప్పుడు పెట్టుకుంటామని అన్నారు లేదా అంత వీడికి లేదు కదా ఎవడో పంపించాడు కనుక సరే అయితే వీళ్ళు చెప్దాంరా రా అని అంటాడు లేదు బాబు మీరు వచ్చి కా చేయండి కాస్త అని బతిమాలాలి అది కాకుండా ఏ అట్టగంటారా డబ్బులు పడేస్తే వాళ్ళే తోకాడించుకుంటూ వస్తారండి అసలు ఇది ఇది ఏమి డైలాగ్ ఏం క్యారెక్టర్ అంటే మీరు బ్రాహ్మణ్ ఎట్లా చూస్తున్నారు వేద పండితుడిని ఏదో వంట బ్రాహ్మణో అయితే సంధానాలు పట్టేవాడు కదండి వేద పండితుడు అంటే ఏంటి ఈ భారతీయ శాస్త్రాలు ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం అని మనం ఏది చెబుతున్నామో అదంతా దా దాన్ని రక్షిస్తున్నవాడు దానికి ప్రాతినిధ్యం వహించేవాడెవరు నువ్వు వెళ్ళి వాడి శతమానం భవతిని నిన్ను ఆశీర్వదించాలా మీ ఇంట్లో నీకు మంచి కోసం అని చెప్పి వచ్చి వాడు చెండి హోమం చేయాలా వాడేమో తోకాడించుకుంటూ వస్తాడా నువ్వు డబ్బులు పడేస్తే ఇదేం క్యారెక్టర్ సరే పోనీ అది సరిపెట్టుకుని చూద్దాం అనుకుంటే తర్వాత ఒక వేద పండితుడి ఇంటికి ఒక మేనేజర్ వస్తాడు వచ్చి ఆమెమో కాశిపోసి కట్టుకుని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది ఉంటే అమ్మా మీ ఆయన యాభై వేలు ఇమ్మన్నారు అని వాళ్ళు ఆయన ఎక్కడుంటాడు వేద పండితుడు నేపాల్లో నేపాల్ రాజు చండీ హోమం చేయడానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాడు అంటే చాలా మంచి దిట్టమైన పండితుడు ఆ యాభై వేలు తీసుకుని మీరేంటి కాఫీ తీసుకుంటారా మజ్జిగ తీసుకుంటారంటే మా మా అంటే నేను మజ్జిగమ్మ మా ఆయన కూడా అంతేనండి ఇప్పుడే వస్తాను ఉండండి మా ఆయనలానే ఉన్నారండి మా ఆయనలా అన్నారండి ఇట్లా ఇట్లాంటి డైలాగులు ఇప్పుడే వస్తాను లోపలికి వెళితే వీడు అంటాడు వాళ్ళ ఆయనేమో ఇక్కడ లేడు ఆయనలా ఉన్నారంటుంది ఆడు చేసే పని నన్ను చేయమంటుందా ఏంటి అని అంటాడండి వేడు అసలు ఇది 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 కామెడీయా ఇది అక్కడికి పోనీ ఇది అయిపోయింది తర్వాత ఇంకో సన్నివేశంలో ఎవరిని చూసినా సరే మా ఆయనలా ఉన్నారంట మాలు అది అందరితో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది ఆ స్త్రీ ఇదంతా చూస్తే చాలా అస్తవ్యస్తంగా పద్ధతి వాడు లేకుండా అనిపించింది నాకు ఓకే ఈ దౌర్భాగ్యం మనం తట్టుకోలేకపోయాం ఇది తప్పు కూడా ఇది తప్పు కూడా దీన్ని ఆ వృత్తిలో ఉన్న వాళ్లే దానికి అభ్యంతరం చెప్పారు అవును అప్పుడు బయట అభ్యంతరం చేస్తే వాళ్ళని కొట్టారు రోడ్డు మీద గొడ్డును బాధినట్టు బాధారు అవి యూట్యూబ్లో ఉన్నాయి ఎప్పటికి కూడా ఉంటాయి అవి కనిపిస్తుంటాయి అందుకని నేను వెళ్ళి చూసాను ఏమిటి అసలు ఏముంది ఈ సినిమాలో అని చూస్తే యథార్థంగా వాళ్ళు బాధపడటంలో ఏమాత్రం తప్పు లేదు నాకు కూడా ఆ బాధ కలిగింది దీన్ని హెచ్ఎం టీవీలో చర్చ జరుగుతున్నప్పుడు నేను నన్ను అడిగితే నేను వస్తానని చెప్పా నేను వెళ్ళి మాట్లాడాను ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు నా నా మీద వాళ్ళు బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నా తలకాయ బాల్ కొడతాం అది ఇది అని చెప్పి వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడి ఇది చేశారు తర్వాత మళ్ళీ టీవీ నైన్లో మళ్ళీ చర్చ అది జరిగింది ఎవరు అది మీ తలకాయ ఎవరు ఎవరో వాళ్ళ వాళ్ళే వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు కదండి అభిమానులు ఉంటారు కదండి వాళ్ళ మామూలు అభిమానులు వాళ్ళకి మామూలు వాళ్ళ లాంటి అభిమానులే ఉంటారు కదా మీకు అప్పటికి మోహన్ బాబు గారి పరిచయం కదా అయ్యో మరి మీరు మాట్లాడటం జరిగిందా అసలు మాట్లాడే అవకాశం లేదు నేను హెచ్ఎం టీవీకి వెళ్ళి నేను దాంట్లో అభ్యంతరాలు చెబుతుంటే అట్నుంచి దాన్ని కౌంటర్ చేసి మాట్లాడేటువంటి వాళ్ళతో వచ్చింది ఘర్షణ ఓకే అటు వేరే ప్యానల్ ఉంటారు కదా అది ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా గొప్ప సినిమా అత్యుత్తమమైన సినిమా అది ఆస్కార్ వాళ్ళకి బుద్ధి లేదు కనుక దానికి అవార్డు ఇవ్వలేదు ఇట్లాంటివన్నీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను అది ఎన్ని రకాలుగా అది ఆ సినిమాలో ఆ తప్పులు ఉన్నాయో అది ఎంత దారుణమో అది నేను దాని దాన్ని నేను నేను తీవ్రమైనటువంటి కంఠంతో నేను చెప్పాను అది దాంతో ఏంటంటే అంత తీవ్రంగా ఎవరు సినిమా వాళ్ళు చెప్పాలి అప్పటి వరకు జనంలోంచి వచ్చింది జనంలో బ్రాహ్మణ సంఘాలు వీళ్ళందరూ మాట్లాడారు నేను మాట్లాడేటప్పుడు అని అంటే వీళ్ళ కోపం వచ్చింది ఓకే సినిమా వాళ్ళు ఎవ్వరూ రాకుండా మాట్లాడకుండా నేను మాట్లాడానని నేను మాట్లాడటంలో కూడా చెప్పాను కదా అది ఒక ఒక దైవ ప్రేరణతో వెళ్ళి నేను మాట్లాడా నేను నిజంగా మాట్లాడేందుకు సంతోషిస్తున్నాను నేను ఆనందిస్తున్నా ఎందుకంటే అది పరమ దుర్మార్గం అండి అది మీకు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఏ ఆడదైనా సరే మీరు అచ్చం మా ఆయనలా ఉన్నారండి అని అంటుందే అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి స్త్రీ అయినా అంటుందే అందు ఎందుకంటే వాళ్ళ ఆయనలాగానే ఉంటే మళ్ళీ వీడేందుకు ఆయనే చాలు అసలు అదేం దిక్కుమాలిన కాన్సెప్ట్ అండి ఎవరిని చూస్తే మేము ఆయనలా ఉన్నారని అంటాం అది నాకు బాధ కలిగించింది తోకాడించుకుంటూ వస్తారు దాని తోకాడిచుండి వేద పండితుడు ఇది నాకు బాధ కలిగి నేను నేను దాని మీద నా అభ్యంతరం చెప్పే చెప్పినప్పుడు ఏమవుతుంది అవతల ఉన్న మేధావులు దాన్ని ఏమవుతుంది సమర్థించినప్పుడు అది ఎంత తప్పో మనం చెబుతాం వాళ్ళు తీవ్ర స్వరంతో నన్ను తగ్గించి వాళ్ళ మాట నెగ్గాలని వాళ్ళు తీవ్ర స్వరంతో మాట్లాడినప్పుడు నేను అంతకన్నా తీవ్ర స్వరంతో వస్తుంది ఇప్పుడు మీరు ప్రెజెంట్గా మాట్లాడినప్పుడు నేను ఇట్లా మాట్లాడానండి మీరు ఏదన్నా అంశంలో తీవ్రంగా మాట్లాడితే నేను కూడా నాకు కూడా తీవ్రంగా వచ్చేస్తుంది మాట ఆ డిబేట్స్ అయిపోయిన తర్వాత మీ తర్వాత కూడా గ్యాప్ కంటిన్యూ అయినట్టు తర్వాత గ్యాప్ ఏంటి మనకి కనెక్షన్ ఏం లేదు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటే అప్పట్లో పిలిస్తే నన్ను కొన్ని పాటలు రాశాను తప్పు చేసి పప్పు కూడా మంచి పాట రాశాను బృందావన మాలి రారామా ఇంటికి ఒకసారి మంచి పాట మనకి ఆయనతో నాకేమీ అభిప్రాయ భేదాలు లేవు ఎవరితోనూ లేవు ఇప్పుడు అభిప్రాయ భేదం అంటే ఏంటండి మీరు అన్నది నేను కాదని అంటే అదే అభిప్రాయ భేదం మీరు చేసింది తప్పు అని నేను అన్నాను నిరూపించాను అనుకోండి మీకు తప్పకుండా నేను శత్రువుగా మీరు నన్ను భావిస్తారు మీరు ఎట్ట దిద్దు విఘ్నులైతే అయితే దిద్దుకుంటారు వివేకవంతులైతే దిద్దుకుంటారు అసలు మాట్లాడటం జరిగిందా పోని ఆయనతోటి అవకాశమే లేదంటే ఈ అంశం జరిగిన తర్వాత అది అది పెద్ద ఇష్యూ అయిపోయింది రైట్ ఓకే ఈ అంశం జరగటం జరగటమే పెద్ద ఇష్యూ అయిపోయిందండి ఇష్యూ అయిపోయి నా తలగాయ పాల్పడతాను అది ఇది అన్నారు తర్వాత నేను టీవీ నైన్లో మాట్లాడాము మాట్లాడి చెప్పాను నేను మీరు ఏం చేస్తారో అది చేయండి అది అని అది ఎన్ని రకాలుగా దుర్మార్గమో ఆ సినిమాలో ఆ సీన్లో ఇవన్నీ కూడా మళ్ళీ నేను మళ్ళీ ఇంకా ఇంకా దృఢంగా మాట్లాడా సరే అది అది అట్టటట్ట అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత నాకు నోటీస్ వచ్చింది నా మీద పరువు నష్టం దావా వాళ్ళు ఐదు సంవత్సరాలు కోర్టులో ఆ తర్వాత అది కొట్టేశారు అది తప్పునే వాళ్ళంతా కొట్టేశారు అంటే మీ దురహంకారంతో మీ ధనమదంతో మీరు తప్పు చేసి దాన్ని దిద్దుకోకుండా దాంట్లో ఎవరో అభ్యంతరం చేస్తే వాళ్ళ మీద మళ్ళీ మీకు పరువు నష్టం దావా పరువు నష్టమా బ్రాహ్మణులందరూ లక్షల మంది తిడితే పరువు నష్టమే పిండాలు పెట్టారండి మొత్తం బ్రాహ్మణుల కోపం ఏం చేస్తారు ఎవడికి వాడు అసహాయంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాడికి చేతనైంది వాడు చేస్తాడు శాపనార్థాలు పెట్టారు తిట్టారు మీ కోర్టుకు వస్తే చెప్పు విసిరిందండి ఒక ఒక మహిళా మూర్తి చెప్పు విసిరింది అది మీకు పరుగు తక్కువ కాదు ఈ సినిమా తప్పు అని నేనంటే ఇది పొరుగు తక్కువ ఒక మహిళ కోర్టు దగ్గర మీ చెప్పులు విసిరితే మీద అది మీకు పరుగు తక్కువ కాదా అవన్నీ ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్లో చూడండి మీరు ఉంటాయి ఎక్కడో అది దొరకలేదు మోహన్ బాబు గారి మీద ఐటమ్ వేశారు కదా అవి అవి అవన్నీ చెప్పులు విసిరినవన్నీ ఉన్నాయి అక్కడ ఏ సందర్భంలో వేశారండి ఆయన 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 మీద ఈ కోర్టుకి వెళ్ళినప్పుడే వేశారండి మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి వాళ్ళు వెళ్ళినప్పుడు వేశారు